హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఫేస్బుక్లో చాలాసార్లు మంచి మంచి వీడియోస్ చూస్తుంటాము అవి చూసిన తర్వాత అరే మనం మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు చూసుకుంటే బాగుంటుంది కదా అనుకుంటూ ఉంటాము ఆ వీడియోను డౌన్లోడ్ చేసుకోవడానికి రకరకాల థర్డ్ పార్టీ యాప్స్ను ఉపయోగించి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాము కానీ ఈ వీడియోలో నేను చెప్పబోయే ట్రిక్ ఏంటంటే ఎటువంటి థర్డ్ పార్టీ యాప్ ఉపయోగించకుండానే మనం ఫేస్బుక్ వీడియోలను సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు తనే తర్వాత మనం మన గ్యాలరీలో చూసుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం ముందుగా నేను నా ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ నేను వీడియో సెక్షన్లోకి వెళ్ళి ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నాను వీడియో సెలెక్ట్ చేసుకోవడానికి ముందుగా ఆ వీడియో పైన త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఆ త్రీ డాట్స్ పైన టచ్ చేసి అలా టచ్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు కాపీ లింక్ అని కనిపిస్తుంది కాపీ లింక్ పైన టచ్ చేయగానే మనకు ఆ లింకు ఆ వీడియో యొక్క లింకు కాపీ అయిపోతుంది తర్వాత బ్యాక్ వచ్చేసి గూగుల్ సెర్చ్ బార్లో ఎఫ్బి డౌన్ అని టైప్ చేసి సర్చ్ చేయాలి అలా సర్చ్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ పైన కనపడుతున్న ఫేస్బుక్ వీడియో డౌన్లోడర్ పైన ట్యాప్ చేయాలి ట్యాప్ చేయగానే మనకు నెక్స్ట్ పేజీ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎంటర్ ఫేస్బుక్ వీడియో అని ఖాళీ బాక్స్ కనిపిస్తుంది ఆ ఖాళీ బాక్స్ పైన ట్యాప్ చేసి మనం ఫేస్బుక్లో కాపీ చేసుకున్న లింకును ఇక్కడ పేస్ట్ చేయాలి అలా పేస్ట్ చేసిన తర్వాత పక్కన కనపడుతున్న డౌన్లోడ్ బటన్ పైన ట్యాప్ చేయాలి అలా డౌన్లోడ్ బటన్ పైన ప్రెస్ చేసిన కొద్ది సెకండ్ల తర్వాత మనకు మనం కాపీ చేసుకున్న వీడియో ఇక్కడ స్క్రీన్ పైన కనపడడం జరుగుతుంది దాన్ని కొంచెం పైకి స్క్రోల్ చేస్తే కింద మనకు డౌన్లోడ్ వీడియో ఇన్ నార్మల్ క్వాలిటీ డౌన్లోడ్ వీడియో ఇన్ హెచ్డి క్వాలిటీ అని రెండు ఆప్షన్లు మనకు కనిపిస్తాయి ఇక్కడ నేను డౌన్లోడ్ వీడియో ఇన్ హెచ్డి క్వాలిటీ పైన ట్యాప్ చేస్తున్నాను ట్యాప్ చేయగానే మనకు వీడియో ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఈ వీడియో కింద కార్నర్లో మనకు కనిపిస్తున్న త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వెంటనే మనం డౌన్లోడ్ చేయాలనుకున్న వీడియో ఆటోమేటిక్గా డౌన్లోడ్ కావడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ డౌన్లోడ్స్లో మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ వీడియో డౌన్లోడ్ అయిపోయింది ఈ విధంగా డౌన్లోడ్ అయిపోయిన వీడియో పైన ట్యాప్ చేస్తే మనకు పైన త్రీ డాట్స్ కనిపిస్తాయి త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి మన మొబైల్లో ఉన్నటువంటి ఏదో ఒక మీడియా ప్లేయర్ సెలెక్ట్ చేసుకొని అందులో మనము ఈ వీడియోను చూసుకోవచ్చు సో ఈ విధంగా మనం ఎటువంటి థర్డ్ పార్టీ యాప్ ఉపయోగించకుండా ఫేస్బుక్ వీడియోలను చిటికలో డౌన్లోడ్ చేసుకొని మన మొబైల్లో మనకు కావలసినప్పుడు చూసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్